ఎన్డీఏ గెలిచిన తర్వాత చాలా మంది వైసీపీ నేతలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అనేది లెక్కలు తేలుస్తామన్నారు. విశాఖ ఉక్కుపై మోదీ అమిత్ షాలు ఆలోచన చేస్తారన్నారు. అమరావతిని నంబర్ 1 సిటీగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూటమి పార్టీల నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని దీనిపై ఆలోచిస్తామన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. కేంద్ర ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియట్లేదు చెప్పి అన్న ప్రశ్నతో మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. సార్, చెప్పండి, ఏంటి ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనుకుంటున్నారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేస్తుంది. ఇవాళ నేను పూర్తిగా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మాట్లాడుతున్నాను. ఎన్నికలు అయిపోయాయి, ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శ కాదు. నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రధానమంత్రి గారిని 9 మంది మంత్రులని కలిసినప్పుడు మంత్రితో కూర్చున్నటువంటి సందర్భంలో ఆ కేంద్ర మంత్రులు అధికారులను పిలిపిస్తే అంత ఆ శాతలో అత్యున్నత అధికారి ఎవరు ఉంటాడంటే ప్రతి డిపార్ట్మెంట్లో సెక్రటరీ. సార్, గతంలో మేము అర్బన్ డెవలప్మెంట్ ఇదిగో 500 కోట్లు ఇచ్చాం. ఈ 500 కోట్లు మనం పంపిన అకౌంట్లోనూ లేవండి, మనం చెప్పిన మన ప్రపోజల్ పెట్టిన పని అవ్వలేదు, అసలు డబ్బు ఎక్కడుందో అర్థం కావడం లేదు, యుటిలిటీ సర్టిఫికేట్ లేదు, యూసీ లేదు, మనకు సమాధానం చెప్పట్లేదని ఈవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర మంత్రులు ఎదురుగుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా మేము ఉండగా చెప్పినటువంటి విషయం. మీరు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆయనకే తెలియాలి, పాత ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో డబ్బు దాన్ని కక్కించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా డబ్బు వారా ఉండాలి కదా కేంద్ర ప్రభుత్వానికి, ఏం లేకపోతే ఏ ఖాతాల్లోకి మళ్లించారు, ఆయా ఖాతాల్లోంచి ఎవరి జేబుల్లోకి వెళ్ళినటువంటి విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా అమరావతి విషయం చర్చకొచ్చింది. అమరావతిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా దాన్ని తయారు చేయాలి, సమయం ఎక్కువ తీసుకోకుండా 4 సంవత్సరంలోపే ఇవన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఒక ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఆయన చాలా పట్టుదలతో, గతంలో కూడా అంటూ కూడా ఎక్కువ పట్టుదలతో, ఏదైతే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఈ రకంగా వెనకబడిపోయిందో, గత 5 సంవత్సరాలు ఆయన యొక్క అనుభవం, వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇవన్నీ కూడా ఆయన్నో పట్టుదలను పెంచాయి. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖ స్టీల్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు, అది రాష్ట్ర ప్రభుత్వం కోరింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్, ఏదైతే పోలవరానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి, ఇవాళ కూటమిలో ఒకే కూటమిలో ఉన్నాయి, కేంద్రంలో కూటమి అధికారంలో ఉంది, రాష్ట్రంలో అదే కూటమి అధికారంలో ఉంది. పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ప్రధానమంత్రి గారు నిర్ణయం చేయాల్సినటువంటి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను కేంద్ర ఉక్కు మంత్రి అయినంత మాత్రాన నేను దాని మీద నా యొక్క అభిప్రాయాన్ని చెప్పడం కాదు, ప్రభుత్వ అభిప్రాయం నేను మాట్లాడాలి. ప్రభుత్వానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ప్రజలకి దాని మీద సెంటిమెంట్ ఉంది. ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం ద్వారా క్రోడీకరించుకుని ఏ విధంగా మన మధ్య మార్గం ఏమైనా ప్రయత్నం చేయగలమనేటువంటి ఆలోచన అది పెద్దలు అమిత్ షా గారి దృష్టిలో ఉన్నటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, అలాగే రాష్ట్రంలో ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీరిద్దరూ కూడా, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖ స్టూలు విషయంలో అంత సదాభిప్రాయంతో ఉన్నారు కాబట్టి అది భవిష్యత్తులో మంచి మేలు జరుగుతుందని ఆశించు. ఇది ఖచ్చితంగా కూడా గత 5 సంవత్సరాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందో వాటికి ప్రతి పైసాకి కూడా లెక్క చెప్పే విధంగా కూడా, ఆరా తీసే విధంగా కూడా ముందుకు వెళ్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చెప్తా ఉన్నారు. కేంద్ర స్వర్గతో రవి టీవీని భీమవరం నుంచి.